అదేవిధంగా పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ నామినేషన్. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ పీఆర్టీయూ అభ్యర్థిగా పూల రవీందర్ శనివారం అట్టహాసంగా భారీ ర్యాలీతో వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ నాగార్జున కళాశాల నుండి వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించి ఓపెన్ టాప్ జీప్ లో ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఏచూరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పూల రవీందర్ మాట్లాడుతూ పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థిగా రెండవసారి బరిలో ఉన్నానని అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమస్యలు చర్చించి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేశానన్నారు. సిపిఎస్ అంతం పీఆర్టీయూ పంతం అని, తనను గెలిపించగానే సిపిఎస్ ను రద్దు చేసి చూపిస్తానని అన్నారు. 34 సంఘాలు తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. అనూహ్యంగా వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకు ఈ రకంగా 34 సంఘాలు మద్దతు? పీఆర్టీ సంఘం రాష్ట్రంలో 76,000 మెంబర్షిప్ కలిగినటువంటి ఒక పెద్ద సంఘం. ఆ సంఘంతో పాటు మరొక 34 సంఘాలు, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకమంతా ఆల్మోస్ట్ ఈరోజు ఈ పీఆర్టీ మ్యాండేట్తో మా ఉపాధ్యాయులందరూ మాతో ఉన్నందుకు, మద్దతు ఇచ్చినందుకు మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 6 సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు చెప్పిన 6 సమస్యల్లో ఒక 5 పూర్తి చేసినాం, మళ్ళీ గెలిపిస్తే మళ్ళొక 5 సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాను. సిపిఎస్ అంతం పీఆర్టీ పంతం, ఇది మా స్లోగన్. ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరి స్లోగన్. మిత్రులారా, మరి ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలి అంటే, వేలాదిగా పదోన్నతులు ఇప్పించాలంటే మరొక్కసారి మా ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నా. మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. పూల రవీందర్ పేరెదురుగా వాళ్ళు ఇచ్చినటువంటి పోలింగ్ బూత్లో ఇచ్చినటువంటి పెన్నుతో 1 అంకె వేసి అత్యధిక మెజారిటీతో మొదటి కౌంటర్లోనే గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ మాట్లాడుతూ పూల రవీందర్ గెలుపు నల్లేరుపై నడకే అన్నారు. ఉపాధ్యాయులందరూ పీఆర్టీయూ వైపే ఉన్నారన్నారు. పీఆర్టీయూ సంఘం ఎన్నో ఉద్యమాలు చేసి విజయం సాధించింది అని, తెలంగాణ ఉద్యమంలో కూడా అలుపెరగని పోరాటం చేసిందన్నారు. నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ ర్యాలీలా సాగిందన్నారు. పూల రవీందర్ గారికి మద్దతు తెలియజేసిన దాదాపు 34 సంఘాలు ఇప్పటికే మద్దతు తెలియజేసినాయి. ఇంకా మిగతా సంఘాలు కూడా మేము అప్రోచ్ అవుతున్నాం, వారి యొక్క మద్దతు కూడా తీసుకునే విధంగా ఈరోజు వచ్చే 22 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మా పూల రవీందర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించే విధంగా యావత్ ఉపాధ్యాయ లోకానికి, నియోజకవర్గ ఓటర్లకు మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా పీఆర్టీ సంఘానికి ఒక చరిత్ర ఉన్నది. మొనగాని సంఘంగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి ఎన్నో జీవోలు సాధించినటువంటి ఘనత పీఆర్టీ సంఘానికి ఉన్నదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు శాసన మండలిలో టీఆర్ఎస్ పార్టీ తర్వాత అత్యధిక కౌన్సిల్ సభ్యులు ఉన్నటువంటి సంఘం మా పీఆర్టీ సంఘం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా డెత్ గ్రాట్యుటీ చెల్లించే విధంగా జీవో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంట్రడ్యూస్ చేసి 10 సంవత్సరాల్లో దాని మీద లాభ నష్టాలను బేరీజు వేయనటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆ విధంగా మేము ఒక్కొక్క సమస్య సాధించుకుంటూ పోతున్నాం. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళ శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంగరి భిక్షంగౌడ్, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, బసిరెడ్డి రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వి జగదీష్, అబ్దుల్లా, సంజీవ, సురేందర్ రెడ్డి, మందడి నర్సిరెడ్డి, మధుసూదన్, బాబురావు, మోదాల యాదగిరి, తరాల జగదీష్, కొంపెల్లి భిక్షపతి, అద్దంకి దేవదాస్, సోమేశ్వర్ రాఘవారెడ్డి, సుంకర శ్రీనివాస్, సురేష్, గోవింద్ నాయక్, మోతీలాల్, ముప్పిడి మల్లయ్య యాదవ్, రామ్రెడ్డి, నర్సిరెడ్డి, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.